నిన్న వచ్చిన వరదల విషయంలో చాలా ఎక్కువ మొత్తంలో ఫ్లడ్ రావడం జరిగింది. దాని ద్వారా ఈ మోరంచపల్లి విలేజ్ సంబంధించి వాటర్ మొత్తం విలేజ్ చుట్టుముట్టి అక్కడ కొంతమంది అంటే ముఖ్యంగా వాళ్ళు ఐడెంటిఫై చేసింది. వాళ్ళు చెప్పింది ఏమంటే నలుగురు గల్లం తయారని చెప్పారు. ఆ నలుగురి కోసం కూడా మేము పోలీసు జిల్లా యంత్రాంగం మొత్తం ఆ పనిలో ఉంది, వాళ్ళని సెర్చ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తో కూడా మార్నింగ్ నుంచి సెర్చ్ చేపిస్తున్నాము. ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సెర్చ్ చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళని సెర్చ్ చేయడానికి. ఇప్పటివరకు వాళ్ళు ట్రేస్ కాలేదు. ట్రేస్ కానంత మాత్రాన చనిపోయారనేది మనం కన్ఫర్మ్ చేయలేము. వాళ్ళు బ్రతికి కూడా ఉండొచ్చు. సో మేము వాళ్ళని వీలైనంత త్వరగా ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ మోరంచపల్లి వాగు సంబంధించి సెర్చ్ చేస్తున్నాం. అదేవిధంగా చలివాగు పోయే దారి సెర్చ్ చేస్తున్నాం. మానేరు రివరు వెళ్ళే ఆ రూట్లో కూడా సెర్చింగ్ పార్టీస్ అన్ని చోట్ల సెర్చ్ చేస్తున్నాయి. సో మేము వీలైనంత త్వరగా ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నిన్నటి రోజు డ్రోన్ పెట్టి సెర్చ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఎవరున్నారని ఈవెన్ మనకు ఆర్మీ హెలికాప్టర్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఈ మోరంచపల్లి వాగు ఈ సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా వాళ్ళు కూడా సెర్చ్ చేశారు. బట్ ఎక్కడ ట్రేస్ కాలేదు. సహాయక చర్యలు అనేది ఇప్పటిదాకా జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ ట్రేస్ కాకపోయినా కూడా రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాం.